హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ కనిపిస్తుంది మీకు ఏంటండి, కుంకుడుకాయలు. ఇవి మనకి ప్రకృతి ఇచ్చిన సోప్ అండి. ప్రస్తుతం మనమందరం వాడేదంతా కెమికల్ బేస్డ్ సోప్స్, డిటర్జెంట్స్, తర్వాత వాషింగ్కి, క్లీనింగ్కి, వెసల్స్కి అన్నిటికీ వాడేది కెమికల్ బేస్డ్ డిటర్జెంట్స్ అండి. కానీ ఇది మనకి న్యాచురల్గా వచ్చిన సోప్ అన్నమాట. వీటి వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఎక్కువ మందికి దీని గురించి ఓన్లీ తలస్నానానికి వాడతారు అని మాత్రమే తెలుసు. కానీ నేను ఇప్పుడు మీకు చాలా చెప్తానండి ఎలా ఎలా వాడతారో ఏంటో. ప్రస్తుతం మీకు ఇది నేను మొక్కలకి ఇవ్వడానికి పెస్టిసైడ్గా, ఆర్గానిక్ పెస్టిసైడ్గా ఎలా వాడాలో చూపిస్తాను. ఇవి కొన్ని తీసుకున్నానండి, ఒక 10-12 కుంకుడుకాయలు తీసుకున్నాను. ఇది వాటర్లో వేసేస్తానన్నమాట. ఇది వీటిని ఓవర్ నైట్ నానేసేస్తామన్నమాట. సో ఇది పొద్దున కల్లా ఇలా తయారైపోయిందండి. దాంట్లో నుంచి రసం కొంచెం వచ్చింది కదా, తర్వాత ఈ కుంకుడుకాయలు కూడా సాఫ్ట్గా అవుతాయన్నమాట. ఇప్పుడు దీంట్లో నుంచి మనం కుంకుడు రసం తీస్తాము. ఇది ఒక పద్ధతి అండి కుంకుడు రసం తీయడానికి. చూసారా, ఇది నానిపోయి మెత్తగా అయిపోయి ఆ పైన షెల్ అంతా, దాంట్లో నుంచి చూసారా సోప్ లాగా నూరుగు ఎలా వస్తుందో అదండి. దీన్ని మనం బాగా చేత్తోటి బాగా నలిపేస్తూ ఉంటే మంచిగా సోపీగా తయారవుతుందండి. లిక్విడ్ షాంపూ లాగానే ఉంటుందన్నమాట ఎగ్జాక్ట్గా. దాన్ని మనకి మనం చిన్నప్పుడు అంతా కూడా ఎక్కువ వాడింది ఇదే కదండి. ఆ రోజుల్లో మనకి షాంపూలు లేవు. సండే వచ్చిందంటే ఇదే పని, మార్నింగ్ అంతా నానపెట్టుకోవడం, కొట్టుకోవడము, రాయితోటి పగలగొట్టుకోవడము, నానపెట్టుకోవడము, తసనా చేయడము, తలారబెట్టుకోవడము, దూకొని పేళ్ళు కుక్కించుకొని అమ్మ బాగా సతాయించి, ఇవన్నీ చిన్ననాటి గుర్తులు కదండి మనకి. చూసారా నూరగ ఎంత బాగా వచ్చిందో. వీటి ముందు మనకి షాంపూలు అసలు దేనికి పనికిరావండి. అనవసరంగా మనం అందరం షాంపూలు వాడేసి జుట్టు అంతా పాడు చేసుకొని ఊడిపోయి తర్వాత తలంతా నెరిసిపోయి ఇలా పాడు చేసుకున్నామండి. అట్లీస్ట్ నెక్స్ట్ జనరేషన్ని మనం దీనికి ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళకి వీటిలో ఉన్న అడ్వాంటేజెస్ చెప్పి వాళ్ళన్నా చక్కగా ఉండేటట్టు చేయాలండి మనము. తర్వాత దీనికి చాలా యూజెస్ ఉన్నాయండి. ఇప్పుడు ఇది మన ఇండియా కంటే కూడా వేరే కంట్రీస్లో ఎక్కువ వాడుతున్నారండి. అసలు మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ అయిపోతున్నాయి అన్నమాట మొత్తం. ఇది ఇండియాలో, నేపాల్లో ఎక్కువగా ఈ చెట్లు ఉంటాయండి. లైక్ హిల్స్, హిల్లీ ఏరియాస్లో హిల్స్ మీద పెరుగుతూ ఉంటాయి కదా ఇవి. సో ఇది న్యాచురల్గా వచ్చిన సోప్ కాబట్టి వేరే కంట్రీస్ వాళ్ళు వీటికున్న గుణాలు తెలుసుకొని అన్నిటికీ వాడేస్తున్నారండి. దేనికి వాడుతున్నారు అంటే వాళ్ళు బట్టలు వాష్ చేసుకోవడానికి, వాషింగ్ మెషిన్లో వేసుకోవడానికి, తర్వాత వాళ్ళ పెట్స్కి స్నానాలు చేయించడానికి, ఇంట్లో ఫ్లోర్ క్లీనింగ్కి, తర్వాత కిచెన్ స్టవ్, కిచెన్ కౌంటర్స్, సింక్లు ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికి ఇట్లాగా ఇంకా కూడా చాలా చాలా వాడుతున్నారండి. చిన్నప్పుడు మా అమ్మ చెప్పేవారండి ఈ రసంతో సిల్క్ శారీస్ని వాష్ చేస్తే చాలా మంచిది, చాలా బాగుంటాయని. తర్వాత గోల్డ్ ఆర్నమెంట్స్ కూడా మనము కసేపు ఇందులో నానపెట్టి ఇదే రసంలో తర్వాత బ్రష్ చేసి క్లీన్ చేసేస్తే చాలా షైనింగ్ వస్తుందండి. తర్వాత ఇంకా వేరే కంట్రీస్లో ఇంకా షేవింగ్ క్రీమ్లా కూడా వాడుతున్నారు దీన్ని. ఈ పిప్పిని ఎండలో వేసి పేస్ట్ చేసేసి ఆ నురగతోటి షేవింగ్ క్రీమ్గా వాడుతున్నారు. తర్వాత మన ఇప్పుడు కోవిడ్ టైంలో ఫ్రూట్స్, వెజిటేబుల్స్ బయట నుంచి తెచ్చుకున్నప్పుడు మనం శానిటైజ్ చేసుకుంటాం కదా, వాటికి వాడచ్చు హ్యాండ్ శానిటైజర్గా. సో ఇప్పుడు మీకు నేను దీంతో ప్లాంట్స్కి ఆర్గానిక్ పెస్టిసైడ్ ఎలా చేయాలో చూపిస్తానండి. ఇది ఏంటంటే ఉల్లిపాయ, ఉల్లిపాయ తొక్కల్ని నీలో నానేసి పెట్టుకున్నాను 2-3 డేస్. ఇదేమో మన కుంకుడుకాయ రసం అన్నమాట. ఇప్పుడు ఇవి రెండు వాడి నేను చెట్లకి స్ప్రే చేసుకుంటానండి. ఇది ఫిల్టర్ చేసేస్తున్నాను కుంకుడుకాయ రసము. ఆ కుంకుడుకాయ గుజ్జు ఏదైతే ఉందో దాన్ని కూడా మనం యాక్చువల్గా గ్రైండర్లో వేసి పేస్ట్ చేసేసుకొని స్నానం చేసేటప్పుడు చేతులకి కాళ్ళకి అంతా కూడా బాగా రుద్దుకోవచ్చండి. ఆ రకంగా కూడా పనికొస్తుంది పిప్పి కూడా. సో నెక్స్ట్ ఇది ఉల్లిపాయలు తొక్కల రసం కూడా కలిపేస్తున్నాను. ఇది ఆర్గానిక్గా మనం మొక్కలకున్న ఈ చీడపీడలను తీసేయడానికి ఇదొక మెథడ్ అండి. ఎన్నో వాడుకోవచ్చు ఇంట్లో మనకు దొరికే వస్తువులతోటి. సో నేను ఈసారి దీంతో ట్రై చేస్తున్నాను అనమాట. మామూలుగా మనం నీమ్ ఆయిల్ ఎక్కువ వాడతాం కదండి మొక్కలకి. ఆ నీమ్ ఆయిల్ వేసినప్పుడు వాటికి ఎమల్సిఫైయర్గా
లిక్విడ్ సోప్ వాడమంటారు కదా, సో ఆ లిక్విడ్ సోప్ బదులు ఈ కుంకుడుకాయ రసం వాడుకోవచ్చు. చూడండి ఎంత నురగ వచ్చిందో. అసలు కేవలం 10-12 కుంకుడు కాయలండి, దాంతో ఇంత బాగా గుజ్జు వచ్చింది అన్నమాట, నురగ వచ్చింది. సో ఇప్పుడు అది స్ప్రేయర్లో వేసేసుకొని నా మొక్కలకి వేసుకుందాము. కొన్ని పచ్చిమిరపకాయ మొక్కలు ఉన్నాయండి, ఇది యాక్చువల్గా మొన్న వర్షాలు బాగా పాడైపోయినాయి. నాకెందుకో తీయ బుద్ధి కాలేదు, ఎట్లయినా సరే వీటిని మళ్ళీ చెట్లని నార్మల్గా తీసుకొచ్చి కాయించాలి పెంచాలి అని పట్టుదలతోటి ట్రై చేస్తున్నాను. ఇది ఇంకొక మందార మొక్క, సో దానికి కూడా వేసేస్తున్నాను. ఇది ఇంకొక పచ్చిమిరపకాయ మొక్క అండి, ఇది దానికి వాటిని ఏమంటారు ఆఫిడ్స్ ఉన్నాయండి చాలా. నేను ఆ మధ్య చాలా వెతికానండి సూపర్ మార్కెట్స్లో వీటి గురించి కుంకుడుగాయలు, కానీ ఎక్కడ దొరకలేదన్నమాట. కానీ ఫైనల్గా నాకు అమెజాన్లో దొరికిందండి ఇది. ఇది లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెట్టాను. తర్వాత మనము కంపల్సరీగా ఇవి వాడాలండి, ఎందుకంటే వీ హ్యావ్ టు సేవ్ అవర్ ఎన్విరాన్మెంట్. చాలా పొల్యూషన్ అయిపోతుంది కదండి ఈ కెమికల్ బేస్డ్ క్లీనర్స్ అంతా వాడేసి మనము. తర్వాత నెక్స్ట్ జనరేషన్ కూడా మనము వీటిని ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళకి వీటి గురించి చెప్పి ఎలా ఎలా వాడాలో నేర్పించి చేయాల్సిన బాధ్యత మనకైతే ఉందండి. సో ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చింది అనుకుంటున్నాను. సో షేర్ చేయండి, తర్వాత లైక్ చేయండి, తర్వాత నా వీడియోస్ చూడండి ఛానల్, నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండ్ టేక్ కేర్, అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.